ఆరుకాలం శ్రమించి పండించిన పంటలను దళారాలకు విక్రయించి రైతులు మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుందని శివంపేట పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ తెలిపారు. శివంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మెదక్ జిల్లా శివంపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన శివంపేటతో పాటు ఉసిరికపల్లి, పాంబండ, కొంతన్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కొబ్బరికాయ కొట్టి వర్ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం బస్తాలను తూకం వేశారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, ఏగ్రిడ్ ధాన్యానికి క్వింటాల్కు 1888 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి 1868 రూపాయలను ప్రభుత్వం నిర్ణయించిందని, పండించిన పంటను రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధరలు తీసుకునే అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సిఇఓ మధు యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ, శివంపేట సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్ అండ్ రెడ్డి శ్రీను, టిఆర్ఎస్ నాయకులు రమణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయమని మనకు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మన మండల కేంద్రంలో శివంపేట గ్రామ పంచాయతీ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ రేటు సన్న ఓడ్లకు 1888 రేటు, మరి దొడ్డోడ్లకు 1868. మరి రైతులు కల్లాలలో ఎండబోసుకొని మ్యాచర్ వచ్చినాకనే కళ్ళు ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి మరి మా సిబ్బందికి కొంచెం సహకరించాలి. ఇక్కడ తీసుకొచ్చి పోస్తే 15 రోజులైనా 20 రోజులైనా మీద పోయకుండా మరి అక్కడనే కల్లాలలో ఇదేళ్ళ కల్లాలలో ఎండబోసుకొని ఇక్కడ తీసుకొస్తే తొందరగా కాంట పెట్టించి డబ్బులు కూడా తొందరగా కొట్టిస్తామని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము.